వేసే బాల్ పట్టుకోవాలి. బాల్ బాల్ పద్ధతికి అమ్మా నాన్నలతో బాల్ కింద పడిపోయిందని చెప్తాం. అమ్మా ప్యారి, బాల్ కింద పడిపోయింది, వెళ్ళి తీసుకురానా? అలాగా, త్వరగా వెళ్ళి త్వరగా తీసుకురా. నువ్వు కూడా జారుకుంటే రాటోకి, ఇది చాలా తేలిక. అరే ఏం కాదు టోకి. పీకు, చాలు గాని త్వరగా పైకి రా. అమ్మా, మీరు మాతో ఆడుకుంటామని ప్రామిస్ చేయండి. ఆడుకుందాం, పైకి రా. బాల్. టూకీ, క్యాచ్. బటర్ఫ్లై, బటర్ఫ్లై, బటర్ఫ్లై ట్రైన్ కూ చిక్ 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 కూ. మనం బటర్ఫ్లై ట్రైన్ లా మారిపోయాం. కూ చిక్ 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 కూ. ఆహా, అద్భుతం చేశావు. నువ్వు జారుకుంటూ కిందకి వెళ్ళిపోయావా? అది ఒంటరిగా. వెరీ గుడ్. అమ్మా, మనందరం జారుకుంటూ వెళ్దామా? అరే, ఇక ఆలస్యం ఎందుకు? బటర్ఫ్లై, బటర్ఫ్లై, బటర్ఫ్లై ట్రైన్ కూ చిక్ 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 కూ. టూకి, పీకు, చూడండి, ఇదే మన రైలు. ఇది మనల్ని అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి తీసుకెళ్తుంది. రైలు వెళ్తుంది. చక్ 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 చు చక్ చక్ చక్. టికెట్, టికెట్. పాపా ప్యారి, మీరు టికెట్ తీసుకున్నారుగా? ఆహా, నిన్ననే అందరికి టికెట్లు కొనేశాను. పదండి పదండి, రైలు స్టేషన్ నుండి బయలుదేరబోతోంది. పక్షుల్ని కూడా దాటేశాం. చిలుక. అరే, ఈ రైలు మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది? రైలు పట్టాల మీద ఏమైనా ఉందేమో. ఏమైంది నాన్నా? పదండి, బయటికి వెళ్ళి చూద్దాం. అరే అరే, ఇది మేకపిల్ల. అమ్మా, ఆ మేకపిల్ల భయపడుతుందా? హా పీకు, దానికి కూడా వాళ్ళ అమ్మా నాన్న కావాలనుకుంటా. మేమే.
పీకు, పద, మనం దీని తల్లిదండ్రుల్ని వెతుకుదాం, లేకపోతే ఇక్కడి నుంచి ఇది కదలదు. అదే సరైన పని. పదండి, అందరం వేర్వేరు దిశల్లో వెతుకుదాం, అలా అయితే పని త్వరగా అవుతుంది. నేను ఇక్కడే ఉంటాను, ఈ ఇద్దరు పిల్లల దగ్గర. అలాగే అమ్మా ప్యారీ, మేము వెతుకొస్తాం. ఏదో జంతువు అయి ఉంటుంది, నేను చూస్తాను. బహుశా మేమే అమ్మా నాన్న దొరికారనుకుంటా. పద, ఇక వీటిని వాటి పిల్లల దగ్గరికి తీసుకువెళ్దాం. ఇదిగో తీయ తీయని ఆకులు. ఇక రండి మేకలు, నా వెనకనే రండి. మేకపిల్ల తల్లిదండ్రులు దొరికారు. థ్యాంక్ యూ ప్యారీ గారు. పదండి పదండి, అందరూ ట్రైన్లో కూర్చోండి, ఇది మన స్టేషన్ కాదు. పాపా ప్యారి, వాన వల్ల వాతావరణం చల్లగా ఉంది, వేడిగా టీ తాగుదామా? తప్పకుండా, టీ మాత్రమే సరిపోదు, దాంతో పాటు స్నాక్స్ తినాలి. నువ్వు ఇక్కడే ఉండు, నేను చిటికిలో వస్తాను. అబ్బా, ఇందులో ఉప్పు వేయడం మర్చిపోయానే. అరే, ఉప్పు డబ్బా కనిపించట్లేదేంటబ్బా? ఇక్కడ కూడా లేదే, ఇక్కడ కూడా లేదు. ఈ ఉప్పు డబ్బాని ఎక్కడ పెట్టానో? అరే, నా ఊలుదారపుంట ఏమైపోయింది? అమ్మా అమ్మా, ఏంటి పీకు, నేను కిందే ఉన్నాను. అమ్మా, నా చాక్ పీస్ లో చూసారా మీరు? లేదు. సరే, నున్న దారం చూసావా? నాతో ఆట్లాడకమ్మా, నిజంగానే అది మాయమైపోయిందా? అరే, ఉప్పు డబ్బా ఎక్కడుందో నువ్వు చూసావా? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? పదండి, అందరం కలిసే వెతుకుదాం. అరే, ఇక్కడ బకెట్టు జగ్గు మాత్రమే ఉన్నాయి, మిగతావి ఇక్కడ కూడా లేవు. అవన్నీ వంటగదిలో కూడా లేవు. అన్ని చోట్ల వెతికేశాం. బెడ్రూమ్లో చూసారా? లేదే. అయితే పదండి. హ
అది సరే టోకీ, ఇవన్నీ నువ్వే తీసుకొచ్చావా అన్నట్టు ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తోంది టోకీ ప్యారీ? తిన్నగా చిరుతిండ్ల స్టేషన్ కి. నా చిన్న తమ్ముడు గిన్ని. టూకీకి హాయ్ చెప్పు గిన్ని. హాయ్. టూకీ, మేము ఇప్పుడు ఆడుకోవడానికి కిందకి వెళ్తున్నాం. మీరిద్దరి ఇక్కడ ఆడుకోండి సరేనా? ఓకే. అయ్యయ్యో, ట్రైన్ విరిగిపోయిందా? అరే, దీన్నిప్పుడు అతికించేయొచ్చు. ఇప్పుడు మీరిద్దరూ చక్కగా ఆడుకోండి. ఇదిగో ఇలా. లేదు లేదు, మనమిద్దరం ఈ బురదలో జారిపోతాము. అవును పీకు, పొరపాటున కూడా దాని మీద అడుగు వేయకు. ఏం చేసినా త్వరగా చేయి పీకు, చీకటి పడిపోతే ఎలా ఆడతాం? నేనేదొకటి ఆలోచిస్తాను.
ఏం ఐడియా? టొక్కి, ముందు నేను వెళ్తాను, అంతా బాగుంటే అప్పుడు నువ్వు కూడా నా వెనకాలే వచ్చాయి. పీకో, ఇవాళ నువ్వు స్నానం చేయలేదా? బురద నీళ్ళల్లో స్నానం చేస్తున్నా. పార్క్లోని జారుడు బల్లపై ఆడాలి, ఇక్కడ కాదు. కానీ పార్క్లో ఉన్న జారుడు బల్లపై ఇంత సరదాగా ఉంటుందా? లేదు. ఇలా చూడుటోకి నా టైర్. నువ్వు కూడా ఆడతావా దీంతో? ఇదిగో ఈ టైర్ ని ముందు ఇలా నిల్చోబెట్టి తర్వాత ఈ కర్రతో ఇలా తేయాలి. ఇప్పుడు నువ్వు ట్రై చెయ్యి. కాదు టోకి, ఆగు, నేను నీకు మళ్ళీ చూపిస్తాను. ముందు దీన్ని ఇలా పెట్టాలి, ఆ తర్వాత ఇలా తొయ్యాలి. అర్థమైందా? సరే ఇప్పుడు వచ్చి ట్రై చెయ్యి. వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. అరే టోకి, నేను చీటికెలో నిన్ను టైర్లోంచి బయటికి తెస్తాను. టోకి బయటకు వచ్చేసింది. అంతే, ఎంత తెలికో చూసావా? మరేం పర్వాలేదు, పీకును వెళ్ళి సైకిల్ కి గాలి కొట్టే పంప తీసుకురా.
తర్వాతది నేను. అలాగా, నీకు సంతోషంగా ఉందా? పద, నిన్న ఒక రౌండ్ కి తీసుకెళ్తాను. సరే, ఇప్పుడు నేను ఈ టైర్తో ఆడుకుంటాను. టూకీ టైర్లో ఇరుక్కుపోయినా చాలా జాలీగా ఉంది.